అందరికీ నమస్కారం. నా పేరు పూల్ ప్రభాకర్. నేను చిత్తూరు ముమ్మడి జిల్లా చిరంజీవిత అధ్యక్షులు మరియు కాణిపాక దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు. నిన్న సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక వేడుకలో చిరంజీవి గారు 200 రోజులు పూర్తి చేసుకున్న వాల్టర్ వీరయ్య సినిమా సందర్భంగా నిన్న ఒక ఈవెంట్ హైదరాబాద్లో సాయంత్రం జరగడం జరిగింది. ఆ ఈవెంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ జరుగుతున్న సినిమాలపై జరుగుతున్న చర్చ గురించి కావచ్చు, అవి వ్యక్తిగత విషయాల మీద ఆయన దృష్టి పోయిన తరుణంలో నిన్న సందర్భంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ప్రాజెక్టులు, గృహ సంబంధించిన సమస్యలు మరియు ఇటువంటి దాని మీద దృష్టి పెట్టకన్నా సినిమా మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని వ్యక్తిగత విమర్శలు తీసుకుపోతున్నారని మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పొద్దున్నీ రకరకాల మాధ్యమాలలో రకరకాలుగా రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన పేటిఎం బ్యాచ్ అంటే సోషల్ మీడియా కావచ్చు, రకరకాల మాధ్యమాలలో రకరకాలుగా మా పెద్దాయన చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు. అంటే చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సినిమా అనేది ఎవరైనా నిర్మాతలు నిర్మిస్తారు, కథ దానికి సంబంధించిన సబ్జెక్టు బాగుంటే ప్రజానీకం ఆదరిస్తారు ఆ సినిమాని, లేదా తిరస్కరిస్తారు. నష్టలాభాలు సినిమాకు సంబంధించిన నిర్మాత కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమస్యగా సమస్య అది అది వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ సినిమా నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా దానికి వాళ్ళు డబ్బులు ఆ నష్టాన్ని పూడ్చగలరా? పూడ్చలేరు కదా. మీకు వినోదం పన్ను కడుతున్నారు, మీరు అంతవరకే ఉండాలా? దాన్ని వ్యక్తిగతంగా తీసుకుపోయినారు, తీసుకుపోయి ఢిల్లీ చుట్టూ పాలేరు తనం చేసుకుంటూ కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మేము ఓటై అడుగుతున్నాం, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు ఏమి, అభివృద్ధి ఏమి? మా జనసేన నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు చిరంజీవి మాట్లాడడం రేడియో కావచ్చు, మేము అడుగుతున్నది ఒకటి, రాష్ట్ర ప్రజానీకానికి మీరు చేసుండే విషయాలు చెప్పండి రా, ఆంబోదుగలరా అని చెప్తే, మీరు లేనిపోని విషయాలని పక్కదోవ పట్టించి వ్యక్తిగత విమర్శలకు పోతున్నాం. ఖబర్దారు చెప్తున్నాం, కోడాలి నాని నువ్వు మాటలు మర్యాదగా ఉండు, నువ్వు మాటలు కానీ జారినాయంటే నీకు తీవ్రంగా అడ్డుకోవాల్సి వస్తుంది, పరిగణిస్తాం. మెగా కుటుంబ జోలికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుల్ని మాట్లాడేటప్పుడు కానీ, చిరంజీవి గారిని మాట్లాడేటప్పుడు కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, ఖబర్దారు. చిరంజీవి గారు పర్యాటక మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలో నువ్వు పావులా వంతు కాదు, 5 పైసల వంతు నీ నియోజకవర్గాన్ని చేయనట్టు చెప్పరా కుక్క అని ఈ సందర్భంగా చెప్తున్నాం. నువ్వు ప్రజలకు, విద్యార్థులకు ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి, నువ్వు ఒక అధికార పార్టీలో ఉండే వ్యక్తి, నువ్వు పాన్పరాకు గుట్కాలు వేసుకొని నువ్వు మాట్లాడతావు, నువ్వు సమాజానికి సంబంధించి మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తి నువ్వా? నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చిరంజీవి జోలికి కానీ వచ్చినావంటే కబర్దార్, నీకు పవన్ కళ్యాణ్ ఏదో చూపించారు మీకు, మేము చూపించేటివి ఈ తర్వాత తీవ్రంగా ఉంటాయని నీకు తెలియజేస్తూ, ఒక జనసేన నాయకుడిగా, మెగా కుటుంబ సభ్యులుగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, రాబోయే రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ విధంగా నువ్వు కానీ మెగా కుటుంబాన్ని, పార్టీ అధ్యక్షుల వారిని కానీ మాట్లాడితే ఇంకా జరగబోయే పరిణామాలు రాష్ట్రంలో తీవ్రంగా ఉంటాయని తెలియజేస్తూ, మీకేమన్నా రాష్ట్రాలు గుత్తాధిపత్యం రాయిచ్చేశారా? మీరు ఏం మాట్లాడినా ఉండల్లా, ఎదుటోళ్ళు ఏదన్నా మాట్లాడితే దానికి లేనిపోని వ్యక్తిగత విమర్శలు చేస్తారు కుక్క అని ఈ సందర్భంగా మాట్లాడుతూ, జై జనసేన, జై హింద్, జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై హింద్.